మన నివసించే ఇల్లు సానుకూల ప్రతికూల శక్తులకు మధ్యమంగా పనిచేస్తుంది ఇంట్లో సానుకూల శక్తి వచ్చినప్పుడు నివాసితులందరికీ అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాల్లో సంతోషంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే ప్రతికూల శక్తి ప్రసరిస్తే ఇంట్లో అనవసర ఇబ్బందులు తలెత్తుతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు దీని కారణంగా ప్రధానంగా వాస్తులో దోషం ఉండడమే కొన్నిసార్లు వాస్తు దోషాన్ని తొలగించే క్రమంలో ఇంటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది ఇది మీకు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి అవి ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పై భాగాలంటే కప్పు పైకప్పు ఏవైనా అనవసరమైన పనికిరాని వస్తువులు పడి ఉన్నట్లయితే తొలగించడానికి ప్రయత్నించండి ఇవి కాకుండా ప్లాస్టింగ్ చేయకుండా ఉంటే లేదా ఏవైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే ఆ పని చేసేయండి ఈశాన్య దిశలో అండర్ గ్రౌండ్ ట్యాంకు నిర్మించినట్లయితే ఆ పని చేయండి ఎందుకంటే ఈశాన్య దిశలో నిశ్చల స్థితి నీరు ఉండడం వల్ల వాస్తు దోషం తొలగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూమ్ గేట్ సూటిగా కిచెన్ గేట్ ఉంటే అది మీకు ప్రతికూల శక్తిని ఇస్తుంది దీన్ని తొలగించుకోవాలంటే గేట్కు కర్టెన్ లేదా ఏదైనా ఇతర పరదాను వంటగది బాత్రూమ్ మధ్య ఉంచండి అప్పుడు బాత్రూమ్కు కిచెన్ కనిపించదు ఫలితంగా వాస్తు దోషము తొలగిపోతుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి తలుపులు కిటికీలు తెరచినప్పుడు మూసినప్పుడు ధ్వని వస్తూ ఉంటే వీలైనంత త్వరగా వాటికి మరమ్మతులు చేయించండి ఇది కాకుండా వాస్తు దోషాన్ని తొలగించడానికి ఆగ్నేయ దిశను సద్వినియోగం కూడా చేసుకోవచ్చు ఇందుకోసం వంటగది ఆగ్నేయ దిశలో లేనట్లయితే గ్యాస్ స్టవ్ను ఈ దిశలో ఉంచడం ద్వారా వాస్తు దోషాన్ని కూడా నివారించవచ్చు ఒకవేళ మీరు దీన్ని చేయలేకపోయినా ఈ దోషాన్ని జీరో వాటు బల్బును వెలిగించడం ద్వారా నివారించుకోవచ్చు మత్స్య యంత్రం ఎక్కడైతే భూస్థాపితం చేస్తారో ఆ ఇంట్లో స్థలంలో సమస్త వాస్తు దోషాలను తొలగించి ఇంటికి రక్షణగా నిలిచి ఇంట్లో నివసించే వ్యక్తులకు మేలు కలిగిస్తూ ఉంటుంది మత్స్య యంత్రం అనేది ఈనాటిది కాదు వేదకాలం నుండే నిర్మించబడిన మత్స్య యంత్రం ఇది ఎంతో మహిమాన్వితమైంది గృహంలోని వాస్తు దోష నివారణలకు శల్యవాస్తుకు ఇతర దోష నివారణలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది శల్య దోషం అనగా మనము నివసించే ఇంటి స్థలం భూమి కింది భాగంలో ఉండే దోషాలు అంటే లు పుర్రెలు వెంట్రుకలు పెంకులు ఇటువంటివన్నీ కూడా భూమిలో ఉంటే వాటిని శల్య దోషంగా పరిగణిస్తారు ఇలాంటి ప్రాంతంలోనూ పరిసర ప్రాంతంలోనూ ఉండడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి మనం వాస్తు శాస్త్రం ప్రకారం శల్య దోషం లేకుండా ఇల్లు కట్టుకోవాలి అనంటే మన ఇంటి స్థలం మొత్తం ఒక పురుష ప్రమాణం అనగా ఆరు పీట్ల లోతుగా పాత మట్టిని మొత్తం తీసివేసి అక్కడ శంకుస్థాపన పూజ చేసి అక్కడి నుండి కట్టడం ప్రారంభించాలి వేదకాలం నుండి కూడా తరతరాలుగా మన వరకు ఇది ప్రామాణికంగానే తీసుకోబడుతోంది నాటి నుండి నేటి వరకు కూడా అనేక కొత్త పాత గృహాలయందు దేవాలయాల యందు వ్యాపార సంస్థలయందు కర్మాగారాల యందు వాహనాల యందు వ్యవసాయ క్షేత్రాల్లోనూ ఉపయోగిస్తూ అద్భుతమైన ఫలితాలని పొందుతున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి